రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఏమండి ఇది పోయిన వీడియోల్లో ఉంది కదా, అయినా చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఒక ఆమె, ఆమె పేరు ఉంది గుణశీల, చాలా చక్కని పేరు గుణశీల, విజయవాడ నుంచి. ఆ వంట ఒక 50 మంది దాకా చెప్పిందంట ఈ వైద్యం. అందరు భలే ఉంది అన్నారంట పాప. మరి అంతమందికి చెప్పింది మర్చిపోయిందంట. మర్చిపోయి ఇందాక ఫోన్ చేసి భలే బాగా రిక్వెస్ట్ చేసింది, అమ్మ నేను కొలతలు అవి మర్చిపోయానమ్మ, ఒక్కసారి మళ్ళీ వీడియో పెట్టమ్మ, చాలామంది చూసుకుంటారు అని చెప్పి భలే పనిచేసిందమ్మ. మాకు ఎన్ని మందులు వాడినా పనిచేయింది కూడా, ఇది బ్రహ్మాండంగా పనిచేసింది మందు కంటే కూడా అని చెప్పిందండి. చెప్పి బాగా రిక్వెస్ట్ చేసింది, అందుకని నేను పెడుతున్నానమాట ఈరోజు ఇది. ఆమె పేరు గుణశీల, విజయవాడ. ఇప్పుడు మీరందరూ గుణశీల గారి లాగానే అందరు తయారు చేసుకొని మంచి ఫలితాన్ని పొంది సంతోషంగా హ్యాపీగా ఉండండి. 50 గ్రాములు సోంపు మంచి తెచ్చుకోండి, నాణ్యమైన సరుకు తెచ్చుకోండి. ఇదిగో చూడండి, ఇదైతే 50 గ్రాములు కదా, 30 గ్రాములు మొన్న నేను వీడియో చేయగా మిగిలింది ఇది ఇంట్లో ఉంచా. మా ఇంట్లో ఎవరికి లేదండి ఆ ప్రాబ్లం, అందుకొని ఉన్నా దాంతో చేస్తున్నా. మీకు నేను కొలతలు చెబుతున్నాను, అమ్మ 50 గ్రాములకి ఇదేనా అంటారని నేను చెబుతున్నా. 50 గ్రాములు తెచ్చుకోండి, ఇదైతే 50 గ్రాములు కాదు, ఇది 25 గ్రాములు కాదు. 50 గ్రాములు సోంపు తెచ్చుకోండి, 25 గ్రాములు జీలకర్ర తెచ్చుకోండి. జీలకర్ర కూడా సూపర్గా ఉండాలి, పురుగులు బట్టి పాడుగా ఉండాలి, తెచ్చుకోవద్దు. తెచ్చుకున్న నీట్గా క్లీన్ చేసుకోండి. 50 గ్రాములు సోంపు, 25 గ్రాములు జీలకర్ర, పట్టిక బెల్లము, కలకండ అంటారుగా ఇది 50 గ్రాములు. సోంపు ఎంత ఇస్తే ఇది కూడా అంత ఇవ్వాలి. మీరు కావాలంటే షుగర్ ఉండ వాళ్ళు అయితే ఈ తాటి కలకండ కూడా వేసుకోవచ్చు. 50 గ్రాములు ఇది సోంపు, 50 గ్రాములు వేసినప్పుడు తాటి కలకండ కానీ ఈ కలకండ కానీ 50 గ్రాములు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలంటే, బాండీలో వేసి చిన్న సెగ మీద లైట్గా వేయించాలి, వేయించి పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత ఈ కలకండ కూడా పొడి చేసి 3 పొడులు కలుపుకొని ఒక్కసారి మిక్సీలో కానీ రోట్లో కానీ కలిపేసి ఒక గాజు సీసాలో పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు పొడులు చేయటం కూడా చూపించాలా, చూపిస్తారా అండి. ఇవ్వండి బాండీ పెట్టాం కదా, సన్న సెగ సిమ్లో పెట్టుకొని ముందు సోంపు వేసి కొంచెం లైట్గా మాడిపోయిన దాకా అయితే అవసరం లేదు, కొంచెం లైట్గా వేయించాలి. ఇప్పుడు చూడండి ఇది వేగిపోయింది, దీన్ని తీసేసి జీలకర్ర వేద్దాం. నేను జీలకర్ర కూడా అలా వేగితే సరిపోద్ది, ఇది కూడా ఇంక గ్యాస్ కట్టేద్దాం. సరిపోయింది, ఇప్పుడు ఇది కూడా వేగింది. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి చేద్దాం. ఇదిగమ్మ చూడండి, సోంపు పొడి, జీలకర్ర పొడి, కలకండ పౌడర్. మీరు తాటి బెల్లమైనా వేసుకోవచ్చు కావాలంటే, షుగర్ ఉన్న వాళ్ళు. నేను అందుకే తాటి కలకండ వేసాను. మీ ఇష్టం ఏ కలకండ అయినా వేసుకోవచ్చు, తాటి బెల్లమైనా వేసుకోవచ్చు. మీకు ఇప్పుడు దీన్ని 50 గ్రాములు సోంపు పొడి, 25 గ్రాములు జీలకర్ర పొడి, 50 గ్రాములు కలకండ పొడి కానీ తాటి బెల్లం కానీ దీన్ని వేసి మొత్తం చక్కగా కలపండి. స్పూన్తో చక్కగా కలిసిందా కలపండి. ఇదిగమ్మ ఇప్పుడు ఎంతో రుచిగా ఎంతో ప్రభావవంతంగా పనిచేసే ఈ గ్యాస్కి రెడీ అయ్యింది ఈ పౌడరు. మీరు తాటి బెల్లం వేసుకొని ఉండలైనా చేసుకోవచ్చు, లేకపోతే ఎట్నే ఈ పొడి అయినకో పెద్దోళ్ళు ఇదిగో ఎంత పొద్దున్నే నోట్లో వేసుకొని పరగడుపునైనా సరే, పరగడుపు తింటేనే మంచిది. పొద్దున్నే చప్పరిచ్చి టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా, మంచి వాసన టేస్ట్గా ఉంటుంది. ఇది నోట్లో వేసుకొని చప్పరిచ్చి తిని 1 గ్లాసు నీళ్లు తాగాలి. మళ్ళీ గ్యాసు అదే సమస్య కనుక ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ 1/2 స్పూను మళ్ళీ చప్పరిచ్చి తిని అన్నానికి ముందు గంట, అది తిన్న తర్వాత గంట ముందు వెనక ఇంకేం తినకూడదు. అది పేగుల లోపలికి వెళ్ళి మొత్తం శుభ్రపరిచి అనవసరమైన గ్యాసును బయటికి పంపించిద్ది, పేగుల్లో మిగిలిపోయిన ఆహారాన్ని మొత్తం నరిగిచ్చిద్ది అన్నమాట. తిన్న అన్నం మొత్తం, తిన్న ఆహారం అంతా జీర్ణమైంది, అజీర్తి, గ్యాసు, ఇంకా పొట్టలో నొప్పి అలాంటివి మొత్తం తగ్గిపోతాయి. మళ్ళీ సాయంత్రం కూడా ఎంత తినండి, 1/2 స్పూను ప్రభావం ఎక్కువగా ఉంటే, గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే. మామూలుగా ఉంటేనేమో ఉదయం 1/2 స్పూను సాయంత్రం 1/2 స్పూను. అదే పిల్లలు అనుకోండి ఎంత పెట్టండి సరిపోయేది, 15 సంవత్సరాల పిల్లలకైతే 15 నుంచి
అదే 10 నుంచి 15 సంవత్సరాల పిల్లలకైతే ఎంత పెట్టండి. ఇంకా 10 సంవత్సరాలు ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా గ్యాస్ ఉంటుందిగా, వాళ్ళకైతే ఇంకొకరు తగ్గించి ఎంత పెట్టండి ఉదయం సాయంత్రం. ఇంక ఇది కనుక ఇట్ట తిన్నారనుకోండి మీకు గ్యాస్ ప్రాబ్లమే ఉండదు. వాళ్ళని వాళ్ళు అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇది నేను తయారు చేసేటప్పటికే నేను టూర్లో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, అడిగితే చేస్తానమ్మా ఇంటికి వెళ్ళి నాకు చేస్తానమ్మా అంటే అమ్మ మాకు అర్జెంట్ అమ్మా కొంచెం చెప్పు అమ్మా అన్నారు. ఏమోనమ్మా నాకు సరిగ్గా గుర్తులేక ఏమన్నా అవకతవకలుగా చేస్తే మీకు పని చేయదు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తానులే అన్న. ఇది తయారు చేసేటప్పటికే నాకు 5 ఫోన్ చేశారండి. ఈరోజు అంతా వీళ్ళే గ్యాస్ ప్రాబ్లం అని పెడతామంటే అమ్మ ఇంకా పెట్టలేదే ఇంకా పెట్టలేదే అని. విజయవాడ నుంచి ఏమన్నా ఒక ఆమె గుణశీల అని చేసిందా, హైదరాబాద్ నుంచి 3 చేశారండి. వనజ అనే ఒక ఆమె నాగలక్ష్మి అంట, ఒక ఆమె పేరు ఏదో చెప్పిందండి గుర్తులేదు కావి. మళ్ళీ ఇంకొక ఆమె పేరు రుక్మిణి. అందరు చాలా ఇంకొక ఊరు నుంచి ఒక ఆమె కందుకూరు నుంచి చేసింది. అట్లా చేసి అడుగుతున్నారమ్మా, అమ్మ ఇదిగోమ్మ నేను మీకోసమనే మళ్ళీ ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను 4 గంటలకి. చేసుకొని తిని ఇంకా పక్కన వాళ్ళకు కూడా చెప్పండి, మీరు కామెంట్లు పెట్టండి అమ్మ తగ్గింది తగ్గిందని. నాకు చెప్పటం కాదు, ఎవరైనా కామెంట్ చూసిన వాళ్ళకు కూడా సమస్య ఉంటే వాడుకుంటారు, అది అడు వాడుకొని వాళ్ళు కూడా బాగుపడతారు కదా, అందరు బాగుండాలిక. సరేనమ్మా ఇంక చేసుకొని తినండి తిని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంకోండి.